सहोदरी सहोदरुलारा फर्स्ट इंडिपेंडेंट बाप्टिस्ट संघम मरी आराधन आलस्य मन प्रारंभिस्तुन्नाम अंदुचेत एक्कुव पाटलु मन पाडुकोकुंडा केवल रेंडु पाटलतोने मन ముగించుకోవడం జరిగింది। ఈ దినము మూడవ తేదీ మార్చి నెల 2013వ సంవత్సరం ఈ నేటి దినాన దేవుడు మనతో మాట్లాడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం దావీదు యొక్క కీర్తనలో 51వ అధ్యాయములో దావీదు ఊరియా భార్య అయిన బత్షెబ అనేటువంటి ఒక స్త్రీని రాజులు యుద్ధం చేయవలసిన తరుణంలో యుద్ధమునకు వెళ్ళకుండా వెళ్ళవలసిన స్థలములోకి వెళ్ళకుండా చేయవలసిన పని చేయకుండా మరి ఒక స్థలములో ఉండి మరి ఒక పని చేస్తూ సాతానుకు అవకాశం ఇచ్చి ఉన్నటువంటి కారణమును బట్టి ఆమె ఎక్కడో తన గృహము వద్ద ఒక స్థలములో స్నానం చేస్తూ ఉన్నప్పుడు చూచి మెద్దు మీద అటు ఇటు తిరుగులాడుచూ ఆమెను చూచి ఆమెను కోరుకొని ఆమెతో పాపంలో పడిపోయిన దావీదు భయంకరమైనటువంటి శిక్షా విధికి గురి అయి దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపపడి ఒప్పుకుంటున్నటువంటి విషయాలే 51వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం। ఈ పరిశుద్ధ లేఖనము మనం తెలియజేస్తున్నటువంటి అనేక సత్యాలను మనం జ్ఞాపకం చేసుకొని దీన్ని ధ్యానించినట్లయితే మన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవడానికి మన మార్గాలను సరి చేసుకోవడానికి మనం చేసుకున్నటువంటి తెలిసి తెలియక చేసిన పొరపాట్లు మరలా ఎన్నటికీ పునరావృతం కాకుండా ప్రభుకు ఇష్టమైన వారిగా ఎలా జీవించాలి అనేటటువంటి విషయాన్ని భక్తులైనటువంటి దావీదు తెలుసుకున్నవి సకల లోకంలోని సకల పరిశుద్ధులకు సకల మానవాళికి తెలియజేస్తూ వచ్చినటువంటి శ్రేష్టమైన కీర్తన మనం ఈ దినాన ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకున్నాం। అయితే ప్రిలారా దావీదు అడుగుచున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాడు। పిల్లలు ఎవరైనా రక్షణ పొందాలి అంటే, ఎవరైనా దేవుని యొక్క అంగీకరింపబడాలి అంటే, ఎవరైనా దేవుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పక దేవుని యొక్క కృప వల్లనే వారు మరి కరుణింపబడతారు। దేవుని యొక్క కృప చేతనే అనగా ఉచితమైనటువంటి ఆ కరికరం చేతనే మనం కరుణింపబడుచున్నాం। దేవుని యొక్క కృపను ఎరిగినటువంటి వాడు గనుకనే, దేవుడు వాత్సల్య పూర్ణుడని ఎరిగినటువంటి వాడు గనుకనే దావీదు దేవుని స్వభావమును దేవుని యొక్క హృదయ ఆలోచనలను దేవుని యొక్క ధర్మశాస్త్రమును దేవుని యొక్క మార్గములను ఎరిగి ఉన్నటువంటి వాడు గనుకనే గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం పైకి దేవుని కృప చేతనే ఆయన తీసుకుని రాబడుటను బట్టి మరలా ఇక్కడ వేడుకుంటున్నాడు। తాను చేసిన తప్పును తాను చేసిన పొరపాటును జ్ఞాపకం చేసుకుని దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అని, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని దేవుని యొద్ద దీన మనసుతో వేడుకుంటున్నా। హల్లెలూయా। ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకుల యొక్క పాపము ఎందుకు పరిహారం కావడం లేదు అంటే, పాపము పరిహరింపబడకపోవడానికి మానవుని యొక్క గర్వము అడ్డుగా నిలుచున్నది। సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయము
నాలుగో వచనములో సామెతలు 21వ అధ్యాయము నాలుగో వచనములో అహంకార దృష్టియు అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు పాపయుక్తములు చూశారండి అహంకార దృష్టి ఎవరికి ఉంటుందో ఎవరికైతే గర్వంతో నిండిన హృదయం ఉంటుందో ఎవరైతే భక్తిహీనులుగా ఉండి క్షేమంగా తిరుగుతూ ఉంటారో అటు వారు పాపయుక్తములైనటువంటి పాపముతో నిండినటువంటి వారుగా వారు ఉంటారు అని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేస్తూ ఉన్నది. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టమని మూడవ వచనంలో 21వ అధ్యాయము సామెతలు మూడవ వచనంలో నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఆహా, యెహోవాకు ఏది ఇష్టం అంటండి? నీతిని న్యాయమును అనుసరించి నడవాలి. అప్పుడు బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అనేక మంది బలులు అర్పించడానికి ఎంత ఖరీదైనా కోడె దూడలైనా కొనుక్కొస్తారు, గాని ఎంత ఖరీదైన పొట్టేళ్ళనైనా తీసుకుని వస్తారు, గాని వారు నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటూ మాత్రము చేయరు. ఎందుకంటే వారికి ఏ దృష్టి ఉన్నదట? అహంకార దృష్టి ఉన్నది. వారికి గర్వ హృదయం కూడా ఉన్నది. అటు వారు భక్తిహీనులు. ఎవరండి వారు? భక్తిహీనులు. అలాంటి వారు క్షేమంగా ఉన్నా పాపయుక్తంగానే అది పరిగణింపబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్టు అనేక మంది మానివేసి ఉన్నారు. అయితే అది దేవునికి అసహ్యం అనే విషయం వారు తెలుసుకోలేకపోతున్నారు. భక్తిహీనత, గర్వంతో నిండుకొని ఉన్న హృదయము దేవునికి ఇష్టం కాదని దేవుని పరిశుద్ధ గ్రంథం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అనేక మంది చీకట్లో నడుస్తూ ఉన్నారు. యేసురాజు చదివే 105వ వచనము 119వ దేవుని యొక్క వాక్యము ప్రతి మనుషునికి పాదాలకి దీపము. చీకట్లో ఉన్న లోకములో, అవినీతితో నిండుకొని ఉన్న ఈ లోకములో ఒక వెలుగు మార్గము, ఒక జీవ మార్గము, ఒక సత్య మార్గము, దేవునికి ఇష్టమైన మార్గము మానవుడికి తెలుసుకోవాలన్నా దాని ప్రకారం నడుచుకోవాలన్నా కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయము 105వ వచనంలో చెప్పబడిన రీతిగా నీ వాక్యము నా పాదములకు దీపము. హల్లెలూయా. అనేక మందికి దీపం లేదు, వారి దీపం ఆరిపోయినది. అనేక మందికి వారి వెలుగు లేదు. ఎందుకంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపమునకు నూనె లేదు. నూనె లేకపోతే దీపం వెలుగుతుందా? కరెంట్ లేకపోతే బల్బు వెలుగుతుందా? అదే రీతిగా అనేక మంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యమును ఎంత మాత్రము నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము హెచ్చరికలను అలక్ష్యం చేస్తూ ఉంటారు. అందుచేత వారు గర్విష్ఠులై దేవుని యొక్క భయము విడిచి తిరిగే వారుగా ఉంటున్నట్టు దేవుని వాక్యం తెలియజేస్తున్నది. సామెతలు గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాలు మనం యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు. యెహోవాకు అసహ్యకరమైనవి ఆరు గలవు. ఏడును ఆయనకు హేయములు. ఏడును ఆయనకు హేయములు. హేయములు అవేమనగా అహంకార దృష్టి. అవి దేవుడికి ఇష్టం కానటువంటివి, అసహించుకునేటటువంటివి. అహంకార దృష్టి, అహంకార దృష్టి, అహంకార దృష్టి కలలాడు నాలుక. కలలు అంటే అబద్ధాలు, అబద్ధాలు ఆడే నాలుక. నిరపరాధులను చెప్పు చేతులను
చంపడం అంటే ఖచ్చితంగా కత్తిపెట్టి పొడి చంపటమే అక్కర్లేదండి. వారి గురించి రహస్యంలో తప్పుడు మాటలు మాట్లాడినా కూడా వారిని చంపినట్టే. వ్యక్తిత్వ హననము అంటారు దీన్ని. వ్యక్తిత్వ హననం అంటే ఏంటో తెలుగులో మీరు తర్వాత చూడండి. ప్రతి వాడు దేవునికి ఇష్టడుగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యపు వెలుగు వానికి చాలా అవసరమయ్యు అని విన్నాను. అతి వాక్యము ఎవరైతే చదవరో, అతి వాక్యమును ఎవరైతే ఇష్టపడరో, అతి సత్యమును ఎవరైతే నేర్చుకోరో, అతి వారు దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి వారుగా కనిపిస్తూ ఉంటారు. యెహోవాకు అసహ్యములైన ఆరు గలవు, ఏడును ఆయనకు హేయములు. హేయములు అంటే అసహ్యమైనవి, హేయమైనవి, పనికి మారినటువంటివి. అవి మనలో ఉండకూడదు. అవి ఏమిటంటే 17వ వచనంలో అహంకార దృష్టి, అహంకారంతో మానవుడు చూచే దృష్టి, కలవాడు నాలుకయు, అబద్ధములాడే నాలుక, నిరపరాధులను గురించి, ఏ పాపం పుణ్యము మెరుగిన వారిని గురించి, ఏ దోషం లేని వ్యక్తులను గురించి రహస్యములో వారి గురించి చెడుగా మాట్లాడటము, వారి గురించి చెడు ప్రచారము చేయటము, వారు చేసిన మేలును మర్చిపోవడము, వారిని గురించే తప్పుడు మాటలు తమ నోటిని నిర్భయముగా తెరచి మాట్లాడటం. ఓ ఇది దేవునికి అసహ్యం పురిలారా. ఇది అసహ్యకరమైనవి మనము చేసినట్లయితే దేవుని చేత శిక్షను పొందక తప్పదు. కళ్ళలాడు నాడు నాలుగు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచన యోచించు హృదయమును, కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో దేవునికి అసహ్యమైనవి, హేయమైనవి అని. యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు, ఆయన దృష్టికి అసహ్యమైనవి ఏడు, ఏడవది కూడా ఒకది అని చెప్తూ ఇవన్నీ రాశారు. ఈ దేవుని వాక్యాన్ని చదివితే వాటిలో మనకి హెచ్చరిక కనిపిస్తూ ఉన్నది. మార్గంలో మనం ప్రయాణం వెళ్ళేటప్పుడు ఇగో కుడికి కుడివైపుకు తిరగవలసి ఉంటుందని బోర్డు ఉంటుంది, ఒక డైరెక్షన్ బోర్డు. మరి కుడికి తిరగకుండా నేను తిరగా పోతానని పోతే మనం కథకంలోనికి పోయి పడతాము, మనకి కన్ను కాలు పోగొట్టుకుంటాము, అవసరమైతే ప్రాణం కూడా గాలిలో కలిసిపోతుంది. దేవుడు చెప్పిన తీరులో, దేవుడు చూపిన త్రోవలో మనం నడవకపోతే మన మార్గములు చేర్పి వేసుకున్న వారం అయిపోతాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం 15వ వచనంలో సామెతలు 16:15లో ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వారమబ్బు, వారి కటాక్షము కడవరి వారమబ్బు. ఓ రాజులను మరి 5 చూడండి. గర్వము గర్వ హృదయములందు యెహోవాకు హేయము. గర్వ హృదయులందరూ, ఎవరు గర్వం ఉంటే వారందరూ కూడా యెహోవాకు హేయము. మన హృదయం ఎలా ఉన్నదో, మనం యెహోవాకు ఇష్టమైన వారుగా ఉంటున్నామా, ఆయనకి కంటగింపుగా ఉంటున్నామా, నిశ్చయముగా వారు శిక్షను ఎదురని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. పిల్లలా, ఎవరిలో గర్వం ఉన్నదో, ఎవరిలో అతిశయం ఉన్నదో, ఎవరిలో ఏమి తెలియకపోయినా అన్ని తెలుసు అనుకుని ఆలోచన చేసుకోవడము, ఎవరికి ఏ అనుభవం లేకపోయినా అన్ని ఉన్నాయి నాకు తెలుసు అని అనుకోవడము, ఎవరైతే దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా తమ సొంత ఇష్టం చొప్పున మరి యేసురాజును ఏం చేద్దాం అనుకుంటున్నావా అని అడిగాను. ఈ ఉదయం రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాడు. నేను కూడా అలసిపోయి ఇక్కడే పడుకున్నాను, నా కుటుంబానికి దూరంగా ఉన్నాను, నా భార్య నా కుమారుడు ఇంటి వద్ద ఉన్నాను. అయ్యో ప్రభువా, నాకు శక్తి లేదు, నేను బలహీనంగా ఉన్నాను, ఇక్కడే పడుకుంటున్నాను. ప్రభు రూపు చూపించారు, పొద్దున్నే లేచాను, అంతలోకి యేసురాజును చూచాను. అయ్యా మరి ఎలా ప్రయాణం జరిగిందంటే బాగానే జరిగింది, మరి ఏం చేద్దాం అనుకుంటున్నామని అడిగాను. ఒకవేళ దేవుని చిత్తం అయితే సేవకుడిగా ఉండటానికి
అర్పిత పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్న. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? దేవుని చిత్తం అయితే, ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే మరి ఒకటి చేయాలి, అంతే కదా. దేవుని చిత్తం అయితేనే అది ఎలా తెలుస్తుంది మనకి? దేవుని యొక్క ప్రార్థన చేయాలి, దేవుని యొక్క కనిపెట్టాలి, దేవుని యొక్క తగ్గించుకోవాలి, దేవుని యొక్క మోకరిల్లాలి. ప్రార్థన చేసి ప్రతి తప్పితము మనకు తెలిసిన ప్రతి విధమైన మన హృదయంలో దేవునికి ఇష్టం కానిది ఏది ఉందో దాన్ని ఆలోచించి మరి మనలో ఏమైనా దేవునికి ఏమైనవి ఉన్నాయా లేవా అని ఆలోచించుకొని వాటిలో నుండి మనం బయటపడాలి. సామెతల్లో 8వ అధ్యాయము మనం చూసినట్టే 12వ వచనంలో 8వ అధ్యాయము 12వ వచనంలో జ్ఞానము నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొనున్నాను. సదుపాయము తెలుసుకొనుట నా చేతలమును. చూశారండి, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అలాంటి వారి జీవితము సుఖముగా శాంతముగా సాగిపోవడానికి కారణము అది చాతుర్యమును నివాసముగా చేసుకొని ఉన్నది. జ్ఞానము చాతుర్యంతో ఉంటుంది. స్కిల్, మాట్లాడితే మాటలో నైపుణ్యం. హల్లెలూయా. మాటలో తప్పితము కొల్లదు, దొరలదు. హల్లెలూయా. మాట్లాడితే తప్పితము అంత సులువుగా దొరలదు. ఏదైనా పని చేస్తే తప్పితములు కనపడటం బహు అరుదు. ఇంకా ఏం చేసినా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చెడుతనమును అసహించుకోవడమేనంట. దేవుల్లో నిజంగా ఎవరికైనా భయము భక్తి ఉంటే అలాంటి వారు ఏం చేస్తారంట? 13వ వచనం చూడండి. చెడుతనమును అసహించుకోకుండా దుష్టత్వమును ప్రేమించి లోకమును ప్రేమించి లోకస్తువని నడిచి పాప భూయిష్టమైన బ్రతుకులతో దేవునికి మహిమ తీరేటువంటి కార్యములు చేస్తూ ఉన్నట్లయితే మనం తప్పక దోషులు అని తీర్పు పొందుతాం. మనం దేవుని వాక్యం చదవకపోయినందువల్ల జ్ఞానం లేక ఏ దేవుని ప్రజలు నశించిపోతున్నారు. హోషేయ 4:6లో రాయబడి ఉంది, నా జనులు జ్ఞానం లేకయే నశించుతున్నారని రాయబడి. దేవుని ప్రజలకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే చెడుతనమును అసహించుకుంట. జ్ఞానము లేకపోవడం వల్ల అనగా చెడుతనం ఏదో, మంచిది ఏమిటో, వెలుగు ఏమిటో, చీకటి ఏమిటో, మంచితనం ఏమిటంటో, చెడుతనం అంటే ఏమిటో తెలియక, భక్తి ఏమిటో, భక్తిహీనత ఏమిటో తెలియక వారు పొరబడుతూ ఉన్నారు. వారు గర్వంతో నిండుకుంటున్నారు. గర్వం అహంకారమైన మనస్సు వారు కలిగి అన్ని తెలుసు అనుకుంటున్నారు. ఏమీ తెలియక ఆపదలలో చిక్కుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఎక్కడ చూచినా గర్విష్ఠులైన మనుషులతో లోకము నుండి ఉన్నది. చేసిన తప్పును తెలుసుకోరు, తెలుసుకొని దాన్ని ఒప్పుకోరు. పైగా నీతిమంతులాగా వారు వ్యవహరిస్తూ ఉంటారు. ఏ తప్పు చేయని వారి వలె వ్యవహరిస్తూ ఉంటారు. ఇది మానవుల యొక్క బలహీనత అని దేవుడు కృప చూపే దేవుడై దేవుడు కరికరం చూపే దేవుడై ఎప్పుడు మన తప్పును మనము ఒప్పుకొనినప్పుడు. కానీ చాలా సందర్భాల్లో పిల్లలారా ఇవాళ అనేక మంది ఎలా నడుస్తున్నారంటే, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 18వ వచనంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయము భక్తిహీనతయను త్రాళ్ళతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. అబ్బో ఏంటండి శ్రమ? రెండు సార్లు అక్కడ ఏమని చదివాము? భక్తిహీనత త్రాళ్ళతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాక్కు. పాపాన్ని లాక్కుంటున్నారు, దోషమును లాక్కుంటున్నారు, భక్తిహీనత అనే త్రాళ్ళు. అయ్యో,
అంతే కాదండి వారు ఏమని చెప్పుకుంటున్నారట 20వ వచనం 5:20 యెషయా కీడు మేలనియు కీడు మేలనియు మేలు కీడనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు చెప్పుకొని చీకటి వెలుగనియు చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ ఎంచుకొని వారికి శ్రమ శ్రమ చేదు దీపనియు అండి ఏంటంట శ్రమ శ్రమ ఇదే ఇదే దినాల్లో ఉన్నాం మనం ఇప్పుడు ఏ దినాలండి శ్రమల దినాలు శ్రమల దినాలని ఎందుకు అంటున్నాము యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారైనా లేకపోతే మనం నివసిస్తున్న ఈ దినాలే శ్రమలతో కూడిన దినాలైనా నేను రెండవ దాన్ని నమ్ముతూ ఉన్నాను యేసయ్య భక్తిహీనుల కొరకు ఒక్కసారి శ్రమ పడ్డాడు హల్లెలూయా ఆయన పదే పదే సిలువ వేయవలసిన అవసరం లేదే లేదు ఆయన ఒక్కసారి శ్రమ పడ్డాడు ఆయన ఒక్కసారి రక్తమును కార్చినాడు ఆయన ఒక్కసారి ప్రతి పాపని క్షమించడానికి ఇష్టపడుచు ఉన్నాడు తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో ఆయన బయటకు త్రోసివేసేవాడు కానే కాడు అని పరిశుద్ధ లేఖనము తెలియచేయుచున్నది కాబట్టి అనేక మంది కీడు మేలని మేలు కీడని చెప్పుకుంటూ శ్రమల పాలవుతూ ఉన్నారు ఏదైతే మేలు కలుగ చేస్తుందో తెలుసుకోలేక మేలు కలుగ చేయ మార్గం ఏదో తెలుసుకోలేక కీడును కలిగించే మార్గమును ఎంచుకుంటూ ఉన్నారు మేలు కలుగ చేసే వ్యక్తులు భక్తితో భయంతో దేవుని ఎదుట తమను తాము తగ్గించుకునేటటువంటి వారు ఇందాక యేసురాజు పాడిన పాట నిజంగా నాకు చాలా ఇష్టమైంది అది సందేశాత్మకమైనది ఎంతో మంది దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నారు సేవకులుగా జీవించడం లేదు భక్తిహీనత ఈ లోకంలో నిండి ఉన్నది స్వార్థము నిండి ఉన్నది దేవుని ప్రజలు నిస్వార్థముగా జీవించేవారు హల్లెలూయా దేవుని ప్రజలు వేరై లోకానికి వేరై లోక విరోధులుగా అంటే లోకమును అనుసరింపని వారుగా ప్రభు కొరకు తమను తాము ప్రత్యేకించుకున్న వారుగా ప్రభు యొక్క మహిమ కొరకు జీవించేవారుగా వారు ఉంటారు తప్ప లోకస్తుల వలె ఇది నాది అది నాది అనుకుంటూ ఇది పోతుందేమో అది పోతుందేమో అది లాస్ అవుతుందేమో దీనివల్ల లాభము ఇది నష్టము అనుకుంటూ ఉంటారు తప్పండి తప్పండి దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగా జీవించాలి అప్పుడు వారు భక్తి పరులై దేవుని యొక్క మార్గంలో నడుస్తారు కీడు మేలని మేలు కీడని చెప్పుకునే వారు శ్రమల పాలవుతారు కీడు మేలని ఏది కీడు యెహోవాకి ఇష్టం కాని మార్గములన్నీ కీడు ఆ ఈ దేవుని కాదులే మేలే అవుద్ది ఇప్పుడు పాలు తాగుతూ పిల్లంట కళ్ళు గట్టి పోసుకొని అందులో పెట్టేస్తుంది గట్టి కళ్ళు పోసుకొని ఇంతపడు మేసాలు ఉంటుంది కదా తాగి కళ్ళు అప్పుడు తెలుస్తుంది ఎవరు చూడలేదని అనుకుంటున్నారు ఏంటంట ఆ పిల్లి నన్ను ఎవరూ చూడలేదు నేను చేసేది ఎవరూ కనిపెట్టలేదు అనుకుంటున్నాను ఒకవేళ ఎవరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా దేవుడు మరి దుర్భిణి వేసి ఈ భూమండలంలో ఉన్న సమస్త మనుషుల యొక్క చర్యలన్నింటినీ గమనిస్తూ ఉంటున్నారు ఆమేన్ అది దేవుడి దృష్టికి కనపడకుండా మనం ఏమీ దాచుకోలేము కనుక సామెతలు 8:13 అప్పుడు రాయబడిన సత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకొనుటయే అని రాయబడిన ప్రకారం ఈ దినమున మనం చెడుతనమును అసహించుకుంటున్నామా దేవుని బిడ్డలు నడవలసిన త్రోవలను ఎంచుకుంటున్నామా దేవుని బిడ్డలు ఆచరించదగిన సిద్ధాంతములను నేర్చుకుంటున్నామా దేవుని బిడ్డలకు తగిన విధానమును ఎంచుకుంటున్నామా దేవుని బిడ్డల యొక్క మార్గములను దేవుడు వర్జన చేస్తాడని తేజరిల్ల చేస్తాడని వెలుగుతో నింపుతాడని శాపగ్రస్తమైన వాటిని నడుచుకునే వారి శాపం వారిని కొట్టుకొని పోతుందని వారిని నట్ట నడి సముద్రంలో ముంచి వేస్తుందని వారు తెలుసుకోకుండా ఉంటున్నారు అయితే దేవుని బిడ్డలు దేవుని మరి తమకు దేవుడుగా కలిగి ఉండి దేవుని ధర్మశాస్త్రమును వెలుగైనటువంటిది నీతి అయినటువంటిది ప్రతి క్షేమకరమైన మార్గమును మానవునికి ఉపదేశించేటటువంటిది అట్టి మంచి మార్గమును దేవుడు మానవుని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను.
అయితే ప్రిలారా అనేక మంది ఈ గర్వ హృదయంతో పాపంతో నిండుకొని ఉన్న హృదయంతో ఉంటూ ఉన్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే లూకా సువార్తలో 18వ అధ్యాయము 11వ వచనంలో లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో పరిసయ్యుడు నిలబడి ఎవరండి వీడు ఎవరండి పరిసయ్యుడు పైకి భక్తి కలవాడు అనే మంచి మంచి కోట్లు బూట్లు డ్రెస్ పెద్ద బెడ్లు ఏమండి కళ్ళజోళ్ళు అన్ని పెట్టుకొని బయలుదేరుతారు పరిసయ్. వారు ఏమంటారట పరిసయ్యుడు నిలబడి దేవా పెద్ద అంగీలు వేసుకుంటారు పరిసయ్యుడు ఏంటంట పెద్ద అంగీలు వేసుకొని నిలబడతారు. ఆయన అంటున్నాడు పరిసయ్యుడు నిలబడి దేవా అంటే దేవుడి దగ్గరకు వచ్చి ఈ పరిసయ్యుడు ఏం చెప్తున్నాడు దేవా నేను చోరుల వలె అంటే దొంగల వలె కాకుండా అన్యాయస్తులను వ్యభిచారులైనా ఇతర మనుషుల అంటే వీడు కానట్టు అన్యాయం ఏమి చేయనట్టు అంగీలు ధరించుకొని మనుషుల దృష్టిలో ఘనత వహించిన వారి వల్లే కనబడవల్లని వారు చేసే పనులు పరిచయ పనులుగా ఉంటూ ఉన్నది అంటున్నాడు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారయ్యా పైకి ఏమంటున్నాడు దేవునితో 12వ వచనంలో నేను ఉపవాసం చేయచ్చు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తాను ప్రార్థించుచుండెను. దేవుని బిడ్డలారా ఒకవేళ మన ప్రార్థన ఈ శుక్రవారం ప్రార్థన వలె ఉన్నట్లయితే మన ప్రార్థన ప్రభు దృష్టికి అంగీకార యోగ్యమైనది కానీ కాదని ఈ సందర్భంలో నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే భక్తుడైన దావీదు 51వ కీర్తనలో ఇంతవరకు మనం చదివిన రీతిగా 51వ కీర్తనలో ఎలాంటి హృదయం కలిగి ఉండాలక్క మనస్సు కావాలి విరిగిన హృదయం నలిగిన హృదయము దేవా నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. కాబట్టి మనకి ఎలాంటి హృదయం కావాలట దేవుడు చేత అలక్ష్యం చేయబడకుండా దేవుని చేత లక్ష్యం చేయబడటానికి దేవుని దృష్టిలో నిలిచి ఉండటానికి దేవుని కనుసన్నలలో మనం ఉండటానికి దేవుని కృపా కటాక్షమును మనం పొందటానికి దేవుని మార్గములలో నిలిచి ఉండటానికి మనకు ఎలాంటి హృదయం కావాలి విరిగి నలిగిన హృదయం మనకు కావాలి. మొట్టమొదట విరగాలి విరిగిన తర్వాత నలగాలి. ఏమండి మొట్టమొదట విరగకుండా నలిగే అవకాశము లేదు. అందుకని నేను నిన్న గమనించాను మా పాస్టర్ గారు మొన్న ఆమె వాడేది ఏంటనేది ఏమంటారు కిచెన్లో వాడేది మొత్తం తిప్పుతారు పిండి రుబ్బుతారు మిక్సీ ఆ మిక్సీ వాడతా ఏంట్రా పాస్టమ్ మొత్తం ఇవన్నీ క్లీన్ చేసి అన్ని ముక్కలు ముక్కలుగా పోస్తుంది వేసేది మిక్సీలో కదా ముక్కలు పోయడం ఏం తరపున విరగాలన్నమాట మేము
తర్వాత నలగడం సులువుగా అవుతుందని ఆవిడకి అర్థమైపోయింది. దేవుని బిడ్డలకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయడం, మన హృదయం విరగాలి, మన మనసు నలిగిపోవాలి, మన ఆత్మ ప్రభు యొక్క కనికలో పొందటానికి నలిగినటువంటిది కావాలి. విరవబడక